హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై మరో కేసు నమోదైంది. హెచ్సిఏ మాజీ అధ్యక్షుడు జి వినోద్, సెక్రటరీ శేషునారాయణ్, హెచ్సిఏ మెంబర్ చిట్టి శ్రీధర్ రాచకొండ సిపి కంప్లైంట్ అందించారు. గత సెప్టెంబర్ 26లో హెచ్సిఏ ప్రెసిడెంట్ జారుద్దీన్ గడువు ముగిసింది. తన గడువు ముగిసినా కూడా తప్పు డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి బీసీసీఐ ఈసీ కమిటీని తప్పుదో పట్టించే విధంగా అజరుద్దీన్ వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పదవీ కాలంపై ఎవరిని సంప్రదించకుండా ఆయనకు ఆయనే గడువు పొడిగించుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారని ఫిర్యాదులో తెలిపారు. ఈ నెల 18న బీసీసీఐ జనరల్ బాడీ మీటింగ్కు హాజరయ్యేందుకు అజరుద్దీన్ తన పదవీ సమయం పొడిగించుకున్నట్టుగా కంప్లైంట్లో ఆరోపించారు. దీనిపై ఐపీసీ ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలంటూ రాచకొండ సిపి మహేష్ భగవతి కంప్లైంట్ చేశారు. మాజీ హెచ్సిఏ ప్రతినిధులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై మరో కేసు నమోదైంది. హెచ్సిఏ మాజీ అధ్యక్షులు జి వినోద్, సెక్రటరీ శేషునారాయణ్, హెచ్సిఏ మెంబర్ చిట్టి శ్రీధర్బాబు రాచకొండ సిపికి కంప్లైంట్ అందించారు. గత సెప్టెంబర్ 26తో హెచ్సిఏ ప్రెసిడెంట్ అజరుద్దీన్ గడువు ముగిసిందని, తన గడువు ముగిసిన తప్పు డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి బీసీసీఐ ఈసీ కమిటీని తప్పుదో పట్టించే విధంగా అజరుద్దీన్ వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పదవీ కాలంపై ఎవరిని సంప్రదించకుండా ఆయనకు ఆయనే గడువు పొడిగించుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారని ఫిర్యాదులో తెలిపారు. ఈ నెల 18న బీసీసీఐ జనరల్ బాడీ మీటింగ్కు హాజరయ్యేందుకు అజరుద్దీన్ తన పదవి సమయం పొడిగించుకున్నట్టుగా కంప్లైంట్లో ఆరోపించారు. దీనిపై ఐపీసీ ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలంటూ రాచకొండ సిపి మహేష్ భగవతి కంప్లైంట్ చేశారు. మాజీ హెచ్సిఏ ప్రతినిధులు కంప్లైంట్కి సంబంధించి మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ ఉషా జాయిన్ అవుతున్నారు. ఉషా, హెచ్సిఏ చుట్టూ ఎప్పుడు వివాదాలమయంగా మారుతూనే ఉంది, మన టికెట్ల వ్యవహారం సంబంధించి ఏ స్థాయిలో రచ్చయిందో చూస్తాం. ఇప్పుడు తాజాగా అజరుద్దీన్ తనకు తనే గడువు పొడిగించుకున్నారంటూ మాజీ హెచ్సిఏ ప్రతినిధులు ఎవరైతున్నారో వాళ్ళు కంప్లైంట్ చేయటం, ఇంకా ఏం పేర్కొన్నారు కంప్లైంట్లో, ఏం చెప్తున్నారు? సతీష్, ఏదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పైన ఇప్పటికే 4 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హెచ్సిఏ మాజీ అధ్యక్షులైనటువంటి జి వినోద్, సెక్రటరీ శేషునారాయణ్, హెచ్సిఏ మెంబర్ శ్రీ చిట్టిబాబు రాచకొండ పోలీస్ కమిషనరేట్ కి ఇప్పటికే కంప్లైంట్ చేశారు. గత నెల సెప్టెంబర్ 26వ తారీఖుతో హెచ్సిఏ ప్రెసిడెంట్ గా అజరుద్దీన్ కి గడువు కాలం పూర్తయింది. కానీ అతను తన గడువు కాలం ముగిసినప్పటికీ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేసి బీసీసీఐ అలాగే ఈసీ కమిటీకి తప్పుదోవ పట్టించేలాగా అజరుద్దీన్ వ్యవహరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పదవీ కాలం ముగియడంతో ఈయన ఈ విధంగా ఫేక్ సర్టిఫికెట్ ని ఇవ్వడం వల్ల ఈ నెల 18 బీసీసీఐ జనరల్ బాడీ మీటింగ్ ఏదైతే ఉందో దానికి హాజరయ్యడానికి ఈ అజరుద్దీన్ ఫేక్ సర్టిఫికెట్ ని క్రియేట్ చేశాడని ఆ కంప్లైంట్ లో పేర్కొన్నారు. దీనిపైన క్రిమినల్ కేసులు పెట్టాలి. ఐపీసీ సెక్షన్ అండర్ సెక్షన్స్ కింద ఏవైతే ఉన్నాయో వాటి కింద కేసు నమోదు చేసుకుని అజరుద్దీన్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని రాచకొండ సిపి మహేష్ భగవత్ కి కంప్లైంట్ లో పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ ఉషా.